హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 6వ అధ్యాయంలో 35వ శ్లోకం నుంచి మనం ఈరోజు చూద్దాం. సో ముందుగా ఏం జరిగింది? శ్రీకృష్ణ భగవాను దగ్గరికి తీసుకున్నటువంటి పూతన స్తనములకి విషమును రాసుకొని పాలివ్వాలి అనేటువంటి ప్రయత్నం చేసింది. సో శ్రీకృష్ణుడు ఆమె పాలు తాగుతూ ఆమె ప్రాణాన్ని కూడా పీల్చివేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో పూతన భయంకరంగా అరిసింది. సో తనకి కలిగినటువంటి బాధకి, తను అరిసినటువంటి అరుపు అన్ని లోకాలని కంపించేసింది. సో ఈ విధంగా అన్ని లోకాలని కంపించడం వలన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడి పిడుగుల శబ్దంలాగా అనిపించి మూర్చపడిపోవడం కూడా జరిగింది. సో ఇది చూసినటువంటి యశోద, రోహిణి, ఇతర గోపికలు అందరూ కూడా భయపడిపోయారు. వెంటనే శ్రీకృష్ణుడికి ఏమైందో అని చెప్పేసి భయంతో శ్రీకృష్ణుడిని దగ్గరికి తీసుకొని శ్రీకృష్ణుడికి ఆ గోవు యొక్క తోక, గోవుకి ఉండేటువంటి తోకతోటి ఆయన ముందు దిష్టి తీయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆయనకి రక్షణి మంత్రాలతోటి రక్షణ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఆయనకి గోమయము అంటే గోవు యొక్క పేడ, సో పేడతోటి ఆయనకి శరీరానికి 12 చోట్ల అలంకరణ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా మంత్రాలను ఉచ్చరిస్తూ, వేద మంత్రాలను చదువుతూ వాళ్ళు ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి గోవు మయంతోటి రక్షణ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ప్రేమతోటి యశోదామాత శ్రీకృష్ణ భగవానుడికి పాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇదంతా ఎందుకు చేశారు అని అంటే, కృష్ణుడి మీద గోపికలకి, యశోదామాతకి ఉన్నటువంటి ప్రేమ. ఓకే, సో ఈ ప్రేమని పూతన యొక్క ప్రేమతోటి మనం కంపేర్ చేసాం. ఏ విధంగా అంటే, బయటికి చూడడానికి పూతన కూడా అదే పని చేసింది, పాలిచ్చింది, దగ్గరికి తీసుకుంది. అదే యశోదమాత కూడా చేసింది. అదే డిఫరెన్స్ ఏమిటి అని అంటే, భావంలో డిఫరెన్స్. యశోదమాత ప్రేమతో దగ్గరికి తీసుకున్నారు, కంసంతో ఆయన మీద ఉన్నటువంటి ఆరోగ్యం, ఆయనకు ఉన్నటువంటి క్షేమానికి సంబంధించినటువంటి కంసంతో ఆయనకి పాలివ్వడం అనేటువంటి జరిగింది. కానీ పూతన చంపాలి అనేటువంటి ఉద్దేశంతో చేసింది. ఓకే, ఇదే మనము భావన అనేటువంటిది డిఫరెంట్గా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిని చేరుకునేటువంటి మార్గంలో కూడా మనకి మార్పు వస్తుంది. సో ఈ విషయంలో మనము ఒక దొంగ గురువులు అంటే పరంపరలో లేనటువంటి గురువులు, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేయనటువంటి గురువులు ఉంటారో అలాంటి వాళ్ళు, పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు, భగవంతుడికి భక్తుడైనటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి గురువులు ఎవరు ఉంటారో వాళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడాన్ని మనము తెలుసుకున్నాం. ఓకే, సో ఆ తర్వాత నందుడు ఇతర గోపాలతో కలిసి కంసుడి దగ్గర నుంచి తిరిగి రావడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే ఈ యొక్క గోకులం ఏదైతే ఉందో పులిమేరల వరకు వచ్చి చూసేసరికి అక్కడ వరకు కూడా ఈ యొక్క పూతన యొక్క శరీరం పడి ఉంది. 12 మైళ్ళ దూరం ఆ శరీరం అనేటువంటిది పడి ఉంది. చాలా భయంకరంగా ఉంది. అది చూసినటువంటి నందుడికి భయమేసింది. వెంటనే తనకి వసుదేవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వసుదేవుడు చాలా యోగి, తపస్వి అనుకుంటా ఇక్కడ జరగబోయేటువంటి ప్రమాదాల గురించి ఆయనకు ముందే పసిగట్టేశారు. అందుకనే మనల్ని త్వరగా నందగ్రామానికి వెళ్ళిపోమని చెప్పేశారు అని చెప్పేసి వసుదేవుడు మాటలు గుర్తొచ్చాయి. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన రక్షణకి సంబంధించి భయం కూడా కలిగింది. ఏం చేసిందో నా కొడుకుని ఈ యొక్క రాక్షసి అని చెప్పేసి భయపడ్డారు. ఆ తర్వాత ఆ శరీరం చాలా భారీగా ఉండడం వల్ల ఆ శరీరాన్ని ఖననం చేసేశారు, ముక్కలు ముక్కలుగా చేసి. ఎప్పుడైతే ఈ శరీరాన్ని కాల్చుతున్నారో ఆ శరీరం నుంచి వస్తున్నటువంటి వాసన అనేటువంటిది, స్మెల్ ఎలా ఉంది అని అంటే సుగంధభరితంగా ఉందంట. సో ఎందుకు అంత పాపాత్మురాలైనటువంటి పూతన యొక్క శరీరం సుగంధమయంగా ఉంది? ఎందుకు కాల్చుతుంటే ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కని కాలుస్తూ ఉంటే ఆ శరీరంలో నుంచి ఎందుకు అంత సువాసనలు వస్తున్నాయి అనేటువంటి విషయానికి మనకి నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడిని తాకటం వలన, శ్రీకృష్ణ భగవానుడు ఆమె పాలు త్రాగడం వలన ఆమెకి ఉన్నటువంటి కల్మషాలన్నీ పోయాయి, ఆమెలో ఉన్నటువంటి భౌతిక గుణాలన్నీ పోయాయి, ఆమె శరీరం ఆధ్యాత్మికమైపోయింది. కృష్ణుడిని దగ్గరికి, అది ఏ భావంతో కృష్ణుడి దగ్గరికి చేరినా కానీ అది కృష్ణుడి యొక్క స్పర్శతోటి ఆమె శరీరం అంత సుగంధమయంగా మారిపోయింది. భౌతిక కల్మషాలు లేనటువంటి, భౌతికత్వం లేనటువంటి శరీరము ఇలానే స్మెల్ వస్తుంది. సో మనం చూస్తే, మనము
ఎవరి గురించి? ఋషభదేవుడి గురించి కూడా మనం చదువుకున్నాం ఇంతకుముందు కదా. ఋషభదేవుడి గురించి చదువుకున్నప్పుడు ఋషభదేవుడు బట్టలు వేసుకోరు, ఋషభదేవుడు స్నానం చేయరు, ఋషభదేవుడు అలా ఎక్కడ ఏది పడితే అది తింటారు, ఓకే, ఏది దొరికితే అది తింటారు, కుళ్ళినవి ఏది చెడిపోయింది పెట్టినా కానీ తీసుకొని తింటారు. అలాంటి ఋషభదేవుడు మలమూత్రాలు సెంట్ స్మెల్ వచ్చేయడు, ఓకే. ఋషభదేవుడు ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలు విసర్జన చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఋషభదేవుడు మలమూత్రాలు సుగంధభరితంగా ఉండేవి అని చెప్పేసి మనం చదువుకున్నాం ఇతరులు. ఎందుకు అలా జరిగింది అని అంటే, భౌతిక కల్మషాలు లేనటువంటి శరీరంలో మలినం అనేటువంటిది ఇంకుండదు, ఓకే, కేవలం సుగంధం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ యొక్క పోతన యొక్క శరీరం కూడా ఆధ్యాత్మికంగా మారిపోయింది. పోతనలో కూడా ఇంక ఏమీ భౌతికత్వం అనేటువంటిది లేదు పోతన శరీరంలో, అందుకనే అలా మారిపోయింది అనమాట. సో అక్కడ వరకు మనం చదువుకుందాం. సో పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా కృష్ణ సేవలో ఉండడం వల్ల వచ్చేటువంటి లాభం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం, ఓకే. సో పూతనకి పరోక్షమైనటువంటి సేవ అంటే నకారాత్మక భావనతోటి తను చేసినటువంటి సేవ ఏదైతే ఉందో దానివల్ల శ్రీకృష్ణుడు ఆమె మీద కరుణను చూపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 35-36 శ్లోకం మంగతాయి మాట. ప్రభుజీ, ఒక చిన్న మాట యాడ్ చేద్దాం అనుకున్న ప్రభుజీ, మీరు నిన్న చెప్పినప్పుడు మర్చిపోయిన ఉంటే ప్రభుజీ, అదే ఎప్పుడైతే ఆయనకి ఈ విధంగా సైట్స్ కన్ని మనం ఇచ్చేసారు కదా ప్రభుజీ, సో ఇవాళ ఆయుర్వేద వాళ్ళ డాక్టర్స్ వచ్చినప్పుడు చెప్పారు గోమూత్రము, గోభస్మము, గోధూళి, ఇది ఏదైతే ఉందో ప్రభుజీ ఇప్పటికీ కూడా ఆ ట్రెడిషనల్ ఉందంట, వాళ్ళు ఇంకా అది వాడుతూనే ఉన్నారంట ప్రభుజీ, ఆ పిడికల నుండి వచ్చింది ఆయుర్వేద వాళ్ళు, మనం అప్పుడు చదువుకుంది వాళ్ళు ఇంకా అది అదే ఫార్ములా ఫాలో అవుతూ వస్తున్నారంట ప్రభుజీ. గో భస్మం అంటారంట, అలా ఉడికిపడిన వాళ్ళందరికి కూడా వేస్తూ ఉంటారంట ప్రభుజీ, చెప్దాం అనుకున్నారే కృష్ణ ప్రభుజీ. 35-36 మంగతాయి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. పూతనాలోక బాలగ్ని రాక్షసి రుధిరాశన, పూతనాలోక బాలాగ్ని రాక్షసి రుధిరాసన, జిఘాంసయాపి హరయే స్థానం స్థానం దత్వాపసద్గతిం, జింగాంసయాపి హరయే స్థానం దత్వాపసద్గతిం, కిం పునఃశ్రద్ధయా కిం పునఃశ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మనే, కిం పునః శ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మనే, యచ్చన్ ప్రియతమం కిం ను రక్తస్తన్మాతరో యతాం, యచ్చన్ ప్రియతమం కిం ను రక్తస్తన్మాతరో మదయదా. ప్రభువాదివారి భావం, పోతన సదా బాలుర రక్తం త్రాగుటకు అత్యాసపడుచుండెను, అదే కోరికతో అది కృష్ణుని చంపుటకు వచ్చాను, కానీ ఆ దేవదేవునకు సైన్యము నొసగడిచేది మహోన్నత లాభం పడిశాను, అట్లయినచో తల్లులుగా శ్రీకృష్ణుయడ సహజ భక్తి అనురాగమును కలిగి ఉండి సైన్యమునిచ్చిన వారలను కూర్చి తల్లి తన తనయునకు వసగినట్లుగా ఏదో ప్రియమైన దానిని వసగి వారలను కూర్చి వేరుగా చెప్పినదేమున్నది? ప్రభువాదివారి భాష్యం, పోతనకు కృష్ణుడియడ అనురాగము లేకుండెను, పైగా అది అసూయ కలిగినదై ఆ దేవదేవుని చంపగోరెను, అయినను తెలిసేయో తెలియకో సన్యమును వసగిన కారణమున అది జీవితమునందు మహోన్నత లాభం పెడిసెను, కాని వాత్సల్య భావముతో కృష్ణుడ అనురక్తుల ఏడు భక్తులు ఎల్లప్పుడూ శ్రద్ధతోనే దేనినైనను సమర్పితురు, తల్లి తన పుత్రునకు ప్రేమానురాగములతోనే దేనినైనా వసుగును, దానిలో అసూయ అనేది ప్రశ్నయే ఉదయించదు, కనుక ఇచ్చట మనము ఒక తుల్యనాత్మకము అధ్యయనము గావింపవచ్చును. పోతన నిర్లక్ష్యముగాను అసూయతోను కృష్ణుడకు సన్యము నొసగి ఆధ్యాత్మికముగా మహోన్నత పదమును పొందగలిగినచో ప్రేమానురాగములతో కృష్ణుని సంతృప్తి మేరకు సమస్తమును వసగనట్టి యశోదాది గోపవనితలను గూర్చి చెప్పున్నదేమున్నది? గోపికలు సహజముగానే మహోన్నతముగు స్థితిని బడిసి ఉన్నారు, అందువలన వాత్సల్య రసమునందు గాని మధుర రసమునందు గాని గోపికలు చూపిన అనురాగము మహోన్నతమైనది. శ్రీ చైతన్య మహాప్రభు పలికిరి.
రమ్యా కాచిదుపాసానా వ్రజ్రవదు వర్గేణయా కల్పిత. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో కృష్ణుడి ఎడ పోతనకి ఎలాంటి అనురాగము లేదు. ఇప్పుడు కృష్ణుడి ఎడ పోతనకి ఉన్నదల్లా ఏమిటి అని అంటే చంపాలి అనేటువంటి భావన. అది కూడా కంసుడు తనకి ఇచ్చినటువంటి డ్యూటీ ప్రకారంగా ఆమె చేయాలి అని వచ్చింది. సో వాత్సల్య భావం ఏమి లేదు. ఎలాంటి వాత్సల్య భావము లేకుండగానే కృష్ణుడిని చంపటానికే వచ్చినప్పటికీ ఆమె స్తన్యపానం చేయడం వల్ల ఆమెకు కూడా లాభాన్ని కలిగించారు శ్రీకృష్ణ భగవానుడు. అలా అయితే మరి వాత్సల్య భావంతో శ్రీకృష్ణ భగవానుడికి స్తన్యపానం చేసినటువంటి యశోదామాత, ఇతర గోపికలు, ఇతర గోపికలందరూ కూడా ఆయనకి చాలా మంది తల్లుల్లానే ఉన్నారు. సో మరి వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళ ప్రేమతో చేసినటువంటి సేవకి మరి వాళ్ళకి దక్కాల్సినటువంటి కరుణ, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థితి ఏమిటి అనేటువంటి విషయంలో మనం అంచనా కూడా వేయలేము. సో ఆ విషయాన్ని సుఖదేవ గోస్వామి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 37 38 సునీత మాతాజీ. పద్భ్యాం భక్త హృదిస్థాభ్యాం వంధ్యాభ్యాం లోక వంధితై. పద్భ్యాం భక్త హృదిస్థాభ్యాం వంధ్యాభ్యాం లోక వంధితై. అంగం యస్యా సమాక్రమ్య భగవాన్ అపి తత్స్తనం. అంగం యస్యా సమాక్రమ్య భగవాన్ అపి తత్స్తనం. యాతు ధాన్యపి సా స్వర్గం అవాపా జగని జనని గతిం. యాతు ధాన్యపి సా స్వర్గం అవాపా జననీ గతిం. కృష్ణ భుక్తస్తన క్షీరా కిము గావోను మాతరః. కృష్ణ భుక్తస్తన క్షీరా కిము గావోను మాతరః. భావం పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు విశుద్ధ భక్తుని హృదయమునందు సదా విరాజమానుడై ఉండును. బ్రహ్మరుద్రుల వంటి పూజనీయులచే ఎల్లప్పుడూ స్తుతింపబడును. అట్టి దేవదేవుడు పూతన శరీరమును ఆలింగనము చేసుకుని స్తన్యపానం చేసిన కారణమున అది రాక్షసి అయినప్పటికీ ఆధ్యాత్మిక జగత్తులో మాతృస్థానమును బడసినదే మహోన్నతమగు పూర్ణత్వమును సాధించాను. అయినచో శ్రీకృష్ణుడు పరమానందముతో ఏ గోవుల స్తన్యమును పానము చేసినో, ఏ గోవులు తల్లి వలె అనురాగముతో మహదానందముగా క్షీరము నొసగినవో వాటిని గుర్చి చెప్పునదేమున్నది. భాష్యము ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని తెలిసి గాని తెలియక గాని చేసినట్టు కృష్ణ భక్తి ఏ విధంగా సఫలమగునో ఈ శ్లోకములు వివరించును. పూతన భక్తురాలు గాని అభక్తురాలు కాని కాదు. కృష్ణుని చంపుటకు కంసునిచే ఆదేశించబడిన రాక్షసియే పోతన. అయినను తొలుత అది అందమైన స్త్రీ రూపమును ధరించి యశోదారోహిణులకు అనుమానము కలుగనట్లుగా అనురాగమూర్తి అయిన తల్లి వల్లే కృష్ణునికి అంతకు చేరేను. శ్రీకృష్ణ భగవానుడు వీటినన్నింటినీ తలచిన వాడైనందున ఆమెకు సహజముగానే యశోద వంటి మాతృస్థానము లభించెను. అట్టి స్థానంలో స్త్రీ పలు పాత్రలను నిర్వహించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. పూతన శీఘ్రమే వైకుంఠ లోకమునకు చేరెను. ఆ లోకము ఒకప్పుడు స్వర్గమనియు పిలువబడును. ఈ శ్లోకమునందు తెలుపబడిన స్వర్గము భౌతిక స్వర్గలోకము కాదు, అది దివ్యమైన జగత్తు. వైకుంఠ లోకమునందు పూతన దాదిస్థానమును దాత్యుచితాం పొందినది. ఈ విషయమును ఉద్ధవుడు వివరించెను. యశోదకు సహాయపడుటకు పూతన గోలోక బృందావనమునందు దాదిస్థానమును పడసింది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సో పూతనకి స్వర్గం దొరికింది అనేటువంటిది ఈ శ్లోకంలో తెలియచేశారు. పూతనకి స్వర్గం వెళ్ళడము అని అంటే ఇక్కడ చెప్పబడినటువంటి స్వర్గము ఉద్దేశము భౌతిక విషయంలో ఉన్నటువంటి స్వర్గం కాదు, వైకుంఠ లోకము అని చెప్తున్నారు తృపదల వారు. యాక్చువల్గా ఒకప్పుడు స్వర్గము అనేవాళ్ళు వైకుంఠ లోకానికి కూడా, వాళ్ళకి తెలియదు వైకుంఠ లోకానికి స్వర్గానికి మన మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. సో మామూలుగా శాస్త్రం తెలియనటువంటి వ్యక్తులకి లేదు అని అంటే కొంతమంది ఉన్నతమైనటువంటి అంటే ఉన్నతమైనటువంటి దాన్ని స్వర్గంతో పోలుస్తారు. ఓకే, ఉన్నతమైనటువంటి దాన్ని స్వర్గంతో పోలుస్తారు. ఇప్పుడు పూతన పొందినటువంటి స్థానం ఏదైతే ఉందో అది వైకుంఠ లోకంలో ఉన్నటువంటి స్థానము అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అది కూడా ధాత్రి స్థానాన్ని పొందింది అని అనేటువంటి ధాతి స్థానాన్ని పొందింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే కేవలం పూతన తనకున్నటువంటి శత్రుభావంతో అంటే చంపాలి అనేటువంటి భావంతో కనుక ఆ భావంతో అయినా సరే ఒక స్త్రీగా మారి, అందమైన స్త్రీగా మారి యశోదకి రోహిణికి కూడా అర్థం కాకుండా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి
శ్రీకృష్ణుని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుని తనకి స్తనపానం చేసినంత వెంటనే తనలో ఆధ్యాత్మికత నిండిపోయింది, ఇంకా భౌతికత అంతా పోగొట్టేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఇక అలాంటప్పుడు ఇక ఆ భౌతిక శరీరం కూడా మరణించినా కానీ పూతన మాత్రం డైరెక్ట్ గా వైకుంఠ లోకానికి వెళ్ళిపోయింది అని అంటే అదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఆమె చేసినటువంటి ఆ చిన్నపాటి సేవ వలన, ఆ సేవ తర్వాత తను మరణించడం వలన. అంటే మనం కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవలో మరణిస్తే మనం కూడా భగవంతుడి యొక్క ధామానికే వెళ్తాం. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం చేయాల్సినటువంటి లాస్ట్ కర్మ శ్రీకృష్ణ భగవానుడి సేవ అయి ఉండాలి. అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి చిట్ట చివరి కర్మ శ్రీకృష్ణ భగవానుడి సేవ అయి ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడి సేవ ఇప్పుడు చేశాను, మళ్ళీ తర్వాత భౌతికంగానే ఉంటాను అని అంటూ కుదరదు. ఓకే, సేవ అనేటువంటి దాని విషయానికి వస్తే, సేవ అనేటువంటిది నేను ఈరోజే ఒక ప్రొఫెసర్ చెప్తున్నటువంటి క్లాస్ విన్నాను, సేవ అనేటువంటిది చాలా మంది చేస్తూ ఉంటారు. ఓకే, చాలా మంది మందిరాలకు వెళ్తుంటారు, పూలు కడుతుంటారు, లేకపోతే కిచెన్లో సేవలు చేస్తూ ఉంటారు, లేకపోతే అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా సేవల్లో నిమగ్నమై ఉంటారు. కానీ ఈ సేవ అనేటువంటి దానికి సాధన అనేటువంటిది తోడవకపోతే, వైష్ణవ సదాచారము అనేటువంటిది కనుక తోడవకపోతే, ఆ సేవలో ఉన్నప్పటికీ మనము ఎప్పుడైనా సరే పడిపోతాం. ఓకే, సో ఆ సేవ మనల్ని ముక్తి దాకా తీసుకెళ్ళదు. సో వైష్ణవ సదాచారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక వైష్ణవుడితో ఎలా ఉండాలి, ఒక వైష్ణవుని ఎలా గౌరవించాలి, వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఎంత నిజాయితీగా ఉండాలి, ఎంత హ్యూమిలిటీ అంటే మనము ఎంత ఎలా అంటారంటే మనం ఎవరి పట్ల కూడా శత్రుభావము, వైరభావము, లేకపోతే అసూయాస్వభావము లేకుండా ఉండాలి. ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎలా చెప్పారో అలాంటి లక్షణాలన్నీ కలిగి ఉండాలి. అది మొదటిది. వైష్ణవ సదాచారాల్లో మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటి. మీరు ఉదాహరణకి మీరు చూస్తే బ్రహ్మదేవుడు శివుణ్ణి సృష్టించారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి సృష్టించినప్పుడు శివుడిని సృష్టించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సృష్టి. ఓకే, బ్రహ్మదేవుడు ఎవరిని సృష్టించినా కానీ ప్రజా సృష్టి చేయడం కోసమే శివుణ్ణి సృష్టించారు. అయితే బ్రహ్మదేవుడు శివుణ్ణి సృష్టించి శివుడికి నువ్వు ప్రజా సృష్టి చెయ్యి అని చెప్పేశారు. ప్రజా సృష్టి చెయ్యి అని చెప్తే శివుడు సరే అని చెప్పేసి వెళ్ళిపోయి తను ఇంకొక కొంతమంది రుద్రుల్ని సృష్టించేసేశారు. ఆ రుద్రులందరూ ఈయన కలిసి విధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే శివుడికి తెలిసింది అది ఒకటే, శివుడికి ఉన్నట్టు టాలెంట్ అదే. సృష్టి, ప్రజా సృష్టి చేయడం అనేటువంటిది ఆయన చేయలేకపోయారు. ధ్వంసం అవుతుంది, విధ్వంసం అవుతుంది. వెంటనే ఏం చేశారు బ్రహ్మదేవుడు? సో శివుడిని పిలిచారు. శివుడిని పిలిచి నువ్వు చేసిన సేవ చాలులే, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడికన్నా వెళ్ళిపోయి నువ్వు ధ్యానం చేసుకో, నువ్వు తపస్సు చేసుకో, నేను మళ్ళీ పిలిచేంతవరకు రాబాకు. నేను ఏదైతే ప్రజా సృష్టి చేయాలి అని అనుకుంటున్నానో అలాంటి ప్రజా సృష్టి చేయాల్సింది పోయి విధ్వంసం చేస్తున్నావు నువ్వు. అలాంటి విధ్వంసాలు కాదు నేను చేయడానికి నిన్ను సృష్టించింది నేను. నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ తపస్సు చేసుకో అంటే ఈ రుద్రులందరూ కలిసిపోయి అక్కడ కూర్చొని హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ ఉన్నారు. సో ఇక మరి బ్రహ్మదేవుడు అయితే ప్రజా సృష్టి చేయటము అనేటువంటిది ఆయన బాధ్యత. అప్పుడు మళ్ళీ కొంతమంది మహర్షుల్ని సృష్టించారు, తర్వాత దక్షుణ్ణి కూడా సృష్టించారు. దక్షుడు ఏదైతే పనిని బ్రహ్మదేవుడు చేయలేకపోయాడో ఆ పనిని దక్షుడు చేశాడు, ఏదైతే పనిని శివుడు చేయలేకపోయాడో ఆ పనిని దక్షుడు చేసేశాడు. ఏంటిది, చాలా మంది ప్రజా సృష్టి చేసేశాడు దక్షుడు. సో దక్షుడు చేసినటువంటి గొప్ప సేవ, బ్రహ్మదేవుడు కూడా ప్రసన్నమైపోయాడు. బ్రహ్మదేవుడు కూడా ప్రసన్నమైపోయాడు. మరి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? బ్రహ్మదేవుడు ప్రసన్నమైపోయారు అంటే నేను నా తండ్రి నాకు అప్పచెప్పినటువంటి బాధ్యత అయితే ఏదైతే ఉందో ఆ బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చాను అనేటువంటి గర్వం అనేటువంటిది దక్షుడిలో పెరిగిపోయింది. ఒక పక్క శివుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి సేవను చేయలేకపోయాడు, ఇంకొక పక్క దక్షుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి సేవని బ్రహ్మదేవుడు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గొప్పగా చేసేశారు. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప? దక్షుడు. దక్షుడు గొప్ప బాబుజీ. దక్షుడు గొప్ప. అయితే దక్షుడు కూడా నా అంత గొప్పవాడు లేడు అనుకున్నాడు. మీరు అనుకున్నట్లే నా అంత గొప్పవాడు లేడు అని అనుకున్నారు. గర్వంతో తను చేస్తున్నటువంటి యజ్ఞాన్ని తలపెట్టారు. ప్రయోజకుడైనటువంటి పుత్రుడు కాబట్టి బ్రహ్మదేవుడికి, ప్రయోజకుడైనటువంటి పుత్రుడు కలిగినటువంటి తండ్రి పుత్రుడు చెప్పినటువంటి మాటలు వినాలి. ఇది శాస్త్రం. మామూలుగా అయితే తండ్రి చెప్పిన మాట పుత్రుడు వినాలి. ఎప్పటి వరకు
పుత్రులు ప్రయోజకులుగా ఒక ముందు వరకు, అంటే బాల్యంలో ఉన్నంత వరకు. ఎప్పుడైతే పుత్రులు ప్రయోజకులు అయిపోయారో అప్పుడు తండ్రి బ్యాక్ సీట్లోకి వచ్చేయాలి, పుత్రుని ఫ్రంట్ సీట్లో ఉంచాలి. సో పుత్రుడు చెప్పినట్లు వినాలి. ఇప్పుడు దక్షుడు ప్రయోజకుడా కాదా? ప్రయోజకుడు ప్రభుజీ, దక్షుడు ప్రయోజకుడు. దక్షుడు ప్రయోజకుడు అయిపోయాడు, బ్రహ్మదేవుడు చెప్పిన పనులన్నీ చేసేసాడు. బ్రహ్మదేవుడికి సేవ చేస్తే కృష్ణుడికి సేవ చేసినట్టే కదా, ఎందుకంటే కృష్ణుడు ఇచ్చిన సేవే బ్రహ్మదేవుడికి, ప్రజా సృష్టి చెయ్యి అని. అదే సేవని బ్రహ్మదేవుడు తన పుత్రులకి ఇచ్చేశారు. పుత్రులు చేశారంటే ఇండైరెక్ట్ గా ఎవరికి సేవ చేసినట్టు? కృష్ణుడికి సేవ చేశాడు. కృష్ణుడికి అయితే మరి శివుడు చెయ్యలేని పనిని దక్షుడు చేయగలిగాడు, ఆ గర్వము దక్షుడిలో ఉండిపోయింది. అంటే సేవ అయితే చేశాడు కానీ వైష్ణవ సదాచారం అయితే లేదు. వైష్ణవ సదాచారం ఏంటి? ఇంకొక వైష్ణవుని గౌరవించాలి. శివుడు ఇంకొక వైష్ణవుడు, గౌరవించాడా? గౌరవించలేదు. యజ్ఞం చేయడానికి దక్షుడు యజ్ఞం చేసేటువంటి హాల్లోకి వచ్చినప్పటికీ అందరూ లేచి నిలబడ్డారు, కానీ ఇద్దరు మాత్రం కూర్చొని ఉన్నారు. ఎవరిద్దరు వాళ్ళిద్దరు? శివుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మ. శివుడు బ్రహ్మదేవుడు. అసలు బ్రహ్మదేవుడు అంటే తండ్రి కాబట్టి కూర్చొని ఉన్నా కానీ దక్షుడికి ఏమీ బాధ కలగలేదు. కానీ శివుణ్ణి చూసేసరికి, నీకంటే నేను గొప్పవాడిని, బ్రహ్మదేవుడు నా గొప్ప చెప్పిన సర్వీస్ని నేను బాగా చేశాను, బ్రహ్మదేవుడితోటి ప్రశంసలు కూడా పొందాను, కానీ నువ్వు నీ పని చెయ్యలేక బ్రహ్మదేవుడి దగ్గర తిట్లు తిని నువ్వు నీ పనిని ఆపేసి నిన్నెళ్ళి ఎక్కడో కూర్చొని మెడిటేషన్ చేసుకోమన్నాడు. అంటే నీకంటే నేనే గొప్ప. అలాంటి నేను గొప్పవాడై ఉండి కూడా నువ్వు నాకు గౌరవించలేదు, నువ్వు ఎందుకు లించోలేదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు, సారీ, దక్షుడు శివుణ్ణి తిట్టారు, శివుణ్ణి మందలించారు, శివుడికి శపించారు, ఎన్ని చెయ్యకూడదు అని చేశారు. ఇది వైష్ణవ సదాచారమా? కాదు సదాచారం ప్రభు, ప్రభుజీ, కాదు ప్రభు, ఎందుకంటే శివుడు వైష్ణవ భక్తుడు కదా, ప్రభు పరమ ప్రభు వైష్ణవుడు శివుడు. పరమ వైష్ణవుడు. మరి ఏమైంది దక్షుడి పరిస్థితి? దక్షుణ్ణి భగవంతుడు ఏమైనా ప్రసన్నుడయ్యారా భగవంతుడు దక్షుడి యొక్క ప్రవర్తనకి? బ్రహ్మదేవుడు ఏమైనా ప్రసన్నమయ్యారా దక్షుడి యొక్క లేదు ప్రవర్తనకి? ప్రభు, కాబట్టి వైష్ణవాచారం. సేవ చేయడం అనేటువంటిది ఒక్కటే ఉంటే సరిపోదు, సేవకి సదాచారం తోడవాలి, సేవతో పాటు సాధన తోడవాలి. సాధన లేకుండా సదాచారం రాదు, సదాచారం లేకుండా సేవ చేసినంత మాత్రాన మనకి ముక్తి అనేటువంటిది లభించదు, భగవంతుడు ప్రసన్నం కూడా అవరు. చాలా మంది టెంపుల్స్ లో సేవలు చేస్తుంటారు కానీ భక్తి భావం అనేటువంటిది ఉండదు. భక్తి భావం ఇంపార్టెంట్, సేవ ఇంపార్టెంట్. సేవ ఇంపార్టెంట్ కాదు అనట్లేదు, సేవ ఇంపార్టెంట్, కానీ దానికి ఫౌండేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్ లేకుండా ఏదైనా బిల్డింగ్ కడితే ఏమవుతుంది? కూలిపోతుంది ప్రభుజీ. సో ఆ ఫౌండేషనే మనం చేసేటువంటి సాధన. ఏంటి మనం చేసే సాధన? హరే కృష్ణ మహామంత్ర జపము, ఓకే, శ్రవణం, కీర్తనం, ఈ రెండు ఫౌండేషన్స్. నేను చాలా గొప్ప సేవ చేస్తున్నాను, మీ అందరికంటే చాలా గొప్పగా ఉన్నాను, చాలా మంది వైష్ణవులతో కలిసి ఉన్నాను, చాలా మంది వైష్ణవులతో రాజభోగా సర్వీస్ చేస్తున్నాను, రోజు కృష్ణుడికి నేను వండి పెడుతున్నాను, ఓకే, నాకు మీ భాగవతం వినాల్సిన అవసరం లేదు అనుకుంటే, అనుకుంటే ఏమైనట్టు? మనం భక్తిలో పురోగమనం బేస్మెంట్ చెందకూడదు, లేకుండా, బేస్మెంట్ లేకుండా ఇల్లు కట్టినట్టు, ఓకే. పతనం చెందుతుంది. కాబట్టి మీరు ఎంత సేవలో అయినా ఉండండి, కానీ బేసిక్ సాధన ఏదైతే ఉందో, బేసిక్ సాధనలో భాగమే ఇది నిత్యం భాగవత సేవయ, ఓకే. నిత్యం భాగవత సేవ ఏదైతే ఉందో, అది బేసిక్ సర్వీస్ ఏదైతే ఉందో అందులో మనకి భాగం. సో ఎప్పుడైతే మనం ఈ నిత్యం భాగవత సేవ అంటే శ్రవణం కీర్తనం చేస్తూ మనం ఎప్పుడైతే మన యొక్క సాధనని చేస్తూ ఉంటామో, అప్పుడు మనం చేసేటువంటి సేవ వల్ల మనం గర్వితులం అవం, పతనం చెందం. వైష్ణవ సదాచారాలని ఉంటాయి, వైష్ణవులుగా మనం ఇంకొక వైష్ణవుడికి గౌరవిస్తాం, ఏ వైష్ణవుని నిందించం, ఏ వైష్ణవుని ఎడా కూడా మనము చులకనగా మాట్లాడు. దక్షుడు చేసిన తప్పు మళ్ళీ మనము చేయము. ఇది చాలా ఇంపార్టెంట్, సేవ అనేటువంటిది మాత్రమే. అందుకనే ఇక్కడ మనకి విశుద్ధ భక్తుడి హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉంటారు. సేవ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు భక్తులే అవ్వాలని ఏం లేదు కదండి. మనం ఒక రోజు కూలిస్తే వాడు కూడా వచ్చేసి మన వైష్ణవులు తిన్నటువంటి ఇస్త్రాఫలన్నీ తీసేస్తాడు. మీరు చూసారా టెంపుల్స్ లో సండే రోజు వెళ్తే ఎన్ని ఇస్త్రాఫలు ఉంటాయండి డస్ట్బిన్ లో? వందల మంది చాలా ఉంటారు, ఉంటాయి ప్రభు, వందల కొద్ది ఉంటాయి. వందల కొద్ది వేల కొలది ఉంటాయి, కానీ అవన్నీ ఎత్తేసేది ఎవరు, తీసేసేది ఎవరు? అక్కడ అక్కడి నుంచి ఎవరో అక్కడ ఒక ఇల్లు పని ఏమో కొంటారు, చేసేవారు ప్రభుజీ. పనిచేసే వాళ్ళు వచ్చి తీస్తారు, కానీ వాళ్ళు సేవ చేసినట్లేనా?
వాళ్ళకి కాదు సంబంధించి ప్రభుజీ, భావన ఉంటాయి కదా డబ్బులు ప్రజలకి. తీసుకుంటారు కదా ప్రభుజీ డబ్బులు వాళ్ళు. తీసుకుంటారు, డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళు సేవ చేసినట్లే, కానీ ఆ సేవ వాళ్ళని భక్తిలో నిలబెట్టదు. నిలబడి ఓకే, సో వాళ్ళు బా చేసినటువంటి సేవ మనం చేసినటువంటి సేవ కంటే చాలా గొప్ప సేవ. వైష్ణవుల యొక్క ఎంగిలి, వైష్ణవుల యొక్క ప్లేట్లు తీసేయడం అంటే అది చాలా చిన్న విషయం ఏం కాదు. ఓకే, అది చాలా గొప్ప సేవ. అది ఎంతో మంది వైష్ణవులు తిని ఆ ప్లేట్ని అక్కడ వేస్తే ఆ ప్లేట్లన్నింటినీ తీసేయడం అనేటువంటిది వాళ్ళు ఎంతో సుకృతి చేసుకుంటున్నారు. వాళ్ళు మామూలు సుకృతి కాదు. ఓకే, కానీ వాళ్ళని భక్తిలో నిలబెట్టాలి అని అంటే వాళ్ళు కూడా సాధనలోకి రావాలి, వాళ్ళు కూడా వైష్ణవ సదాచారాలను తెలుసుకోవాలి, వాళ్ళు కూడా శివుడిలా ఉండాలి. ఓకే, సో శివుడి యొక్క గొప్పతనం చాలా హంబుల్గా, చాలా నిజాయితీగా తనకు తెలిసిన సేవ తను చేశాడు. అది బ్రహ్మకు నచ్చిందా నచ్చలేదా అనే దాంతో సంబంధం లేదు. ఎప్పుడైతే బ్రహ్మ ఆపు అన్నారో ఆపేశారు, ఎప్పుడైతే బ్రహ్మ చెయ్యి అన్నారో చేశారు. గౌరవించారు తండ్రిని, గౌరవించారు ఒక వైష్ణవుని. దక్షుడు ఎన్ని మాటలన్నా కానీ సహించారు, దక్షుడు ఎన్ని మాటలన్నా కానీ సహించారు. సో ఇది ఒక వైష్ణవుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఎవరైతే ఈ పోతన ఉందో ఈ పోతనకి తను చేసినటువంటి సేవ భావము అనేటువంటిది కేవలం మాతృభావంతో లేదు, అయినా సరే అక్కడ పాలు ఇచ్చింది. అయితే పాలు ఇచ్చినప్పుడు శ్రీకృష్ణుడు పాలు తాగింది కేవలం పూతం దగ్గర నుంచి యశోద దగ్గర నుంచి అని అంటే కాదు, అక్కడ గోవుల నుంచి కూడా పాలు తాగారు. ఓకే, గోవుల నుంచి కూడా పాలు తాగడం అనేటువంటిది జరిగింది. సో గోవులు కూడా తల్లి అనురాగంతో మహదానందంగా పాలనిచ్చేవంట శ్రీకృష్ణుడికి. కేవలం ఒక వైరభావంతో చేసినటువంటి పాలు ఇచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకే పోతనకి ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లిపోయి ఒక తల్లి స్థానాన్ని ఇస్తే మరి ఆవులకి ఏ స్థానం వస్తుంది, అక్కడ ఉన్న గోవులకి ఏ స్థానం వస్తుంది అని అంటుంది. ఓకే, సో సేవ చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే సేవకి మనము మనము ఆ సేవలో మనం భక్తిలో నిలబడడం, సేవ వల్ల మనం భక్తిలో నిలబడడం కోసం శ్రవణం కీర్తనం అనేటువంటిది రెగ్యులర్ గా చేయాలి. ఓకే, శ్రవణం కీర్తనం లేకుండగా భక్తిలో పతనం అయిపోయినట్లే మనం, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఏ పనైనా కానీ మీరు రేపు చేయొచ్చు అని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, కానీ శ్రవణం కీర్తనం నిత్యం భాగవత సేవ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేయాలి అని అనుకోవద్దు. ఓకే, ఈ రోజు వినకపోతే మళ్ళీ రేపు ఇందాంలే, రేపు వినకపోతే మళ్ళీ ఎల్లుండి ఇందాంలే, వేరే పనులు కావాలంటే క్యాన్సిల్ చేసుకోండి, కానీ ఈ పని క్యాన్సిల్ చేయకూడదు. ఎందుకంటే ఇదే మనల్ని యాక్చువల్గా ఆధ్యాత్మికంగా నిలబెట్టేది, ఇదే మనల్ని పురోగమించేలా చేసేది. ఓకే, నెక్స్ట్ 39:40. హైమతి మాతాజీ. భగవాన్ దేవకీ పుత్రః కైవల్యాధ్యాకిల ప్రదః. భగవాన్ దేవకీ పుత్రః కైవల్యాచ అఖిల ప్రదః. తాసాం అవిరతం కృష్ణే కుర్వతీనాం సుతే క్షణం. తాసామవిరతం కృష్ణే కుర్వతీనాం సుతే క్షణం. న పునః కల్పతే రాజన్ సంసారో జ్ఞాన సంభవః. న పునః కల్పతే రాజన్ సంసారో జ్ఞాన సంభవా. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు కైవల్యముతో పాటు సాయుజ్యముక్తితో, కైవల్యముతో అనగా సాయుజ్యముక్తితో పాటు సమస్తముకు వరములను వసుకున్నట్టివాడు. అట్టి దేవదేవుని ఏడ గోపికలు వాత్సల్య భావమును కలిగి ఉండరి. అతడు తృప్తి తీరగా వారి స్తన్యమును పానము చేసి ఉండను. గోపికలు నానా విధములకు గృహ కలాపములలో నెలకొని ఉన్నప్పటికీ కృష్ణునితో మాతా సుత సంబంధమును కలిగి ఉండరి. అట్టి వారు దేహ త్యాగానంతరము తిరిగి ఈ భౌతిక జగత్తును చేరరని ఎన్నర్ను తలంచరాదు. భాష్యము. కృష్ణ భక్తి భావన యొక్క లాభము ఇతర వర్ణితమైనది. కృష్ణ భక్తి భావన అన్నది క్రమముగా దివ్య పదమునందు వృద్ధి కాగలదు. మనుజుడు కృష్ణుని దేవదేవునిగా తలంచవచ్చును, పరమ గురువుగా తలంచవచ్చును, పరమ మిత్రునిగా తలంచవచ్చును, పరమ పుత్రునిగా తలంచవచ్చును, లేదా పరమ ప్రియునిగా తలంచవచ్చును. ఈ దివ్య సంబంధములలో దేని ద్వారానైనా మనుజుడు శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉన్నచో అతని భౌతిక జీవన గతి అంతమొందినదని భావింపవచ్చును. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అని భగవద్గీత 4.9 ఏందు ధృవపరిపడినట్లు
అట్టి భక్తులు భగవద్ధామం చేరుటకు నిశ్చయించబడింది. నపునః కల్పతే రాజన్ సంసారో జ్ఞాన సంభవ. ఒకనొక సంబంధముతో శ్రీకృష్ణుని నిరంతరము తలచు భక్తులు ఈ భౌతిక జగత్తునకు ఎన్నడూ తిరిగి రారని కూడా ఈ శ్లోకము అభయము నసుకుచున్నది. ఈ భౌతిక సంసారమునందు ఇటువంటి సంబంధములే ఉన్నవి. ఇతడు నా పుత్రుడు, ఈమె నా భార్య, ఇతడు నా ప్రియుడు, ఇతడు నా మిత్రుడు అని మనసుడు తలపోయిచున్నది. కానీ ఈ సంబంధములన్నీను తాత్కాలికమకు భ్రమలు. అజ్ఞాన సంభవ, అట్టి భావన అజ్ఞానమునందే కలుగుచుండును. కానీ అవే సంబంధములు కృష్ణ భక్తి భావన యందు జాగృతమైనప్పుడు ఆధ్యాత్మిక జీవనం చిగురించి మనుజుడు నిక్కముగా భగవద్ధామమును చేరును. రోహిణి యశోదల మిత్రురాండ్రైన ఇతర గోపికలు శ్రీకృష్ణునకు స్తన్యము నొసగియుండిరి. వారు శ్రీకృష్ణునకు నేరుగా తల్లులు కాకపోయినను రోహిణి యశోదల వలనే భగవద్ధామమును చేరి అత్తలు దాదులు మున్నకు సంబంధములతో వర్తించగలిగిరి. సంసారం అనేది పదము దేహము, ఇల్లు, భార్య లేదా భర్త, పిల్లలు అనేటి వాటి ఎడ అనురక్తిని సూచించును. గోపికలు ఇతర బృందావన వాసులు అదే అనురాగము కలిగి ఉన్నప్పటికీ వారి కేంద్ర అనురాగము ఏదో ఒక దివ్య సంబంధమున శ్రీకృష్ణుని ఎందే నిలిచి ఉండెను. అందువలన వారు తదుపరి జన్మమున గోలోక బృందావనం చేరి శాశ్వతముకు ఆధ్యాత్మిక సుఖముతో శ్రీకృష్ణునితో పాటు వసింపగలిగిరి. ఈ భౌతిక జగత్తు నుండి విముక్తిని పొంది ఆధ్యాత్మికోన్నతిని పడేయుటకు భగవద్ధామమును చేరుటకు అత్యంత సులభమైన విధానమును భక్తి వినోద ఠాకుర్లు కృష్ణేన సంసార కరచాడి అనాచార అని ఉపదేశించిరి. అనగా మనుజుడు సమస్త పాపకర్మలను విడిచి కృష్ణ సంసారమును నిలుపవలెను. అప్పుడు అతని ముక్తి సునిశ్చిత మగును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క సేవలో ఉంటారో వాళ్ళకి కైవల్యంతో పాటు అనేక వరాలను కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇస్తారు అనేటువంటి విషయం చెప్తారు. కైవల్యము అని అంటే కైవల్యము అంటే సాయుధ్య ముక్తి. సాయుధ్య ముక్తి అంటే నిరాకార బ్రహ్మంలో లీనమవడం. ఓకే, సో ముక్తులు అనేక రకాలుగా ఉంటాయి. అందులో కైవల్యం అనేటువంటిది ఒక రకమైనటువంటి ముక్తి. చాలా మంది కైవల్య ముక్తి కోసం చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కైవల్య ముక్తి అనేటువంటిది ఉన్నటువంటి ముక్తులు అన్నిట్లోనూ ఉన్నతమైనటువంటి ముక్తి ఏం కాదు. కైవల్యము, కైవల్యాన్ని సాధించినటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళు కూడా భక్తులే. కాకపోతే వాళ్ళ లక్ష్యం కైవల్యం. వాళ్ళ లక్ష్యం కైవల్యం అయినప్పుడు వాళ్ళకి కైవల్యమే దొరుకుతుంది. ఓకే, కానీ వాళ్ళకి అంతకంటే ఉత్తమమైనది వరము అనేటువంటిది ఇంకొకటి ఉంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు కైవల్యాన్ని కోరుకుంటారు. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నారు, కృష్ణుడికి పర్సనల్ సేవ అంటే పర్సనల్ సేవ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు మనం డ్యూటీ వర్షిప్ చేసినా కానీ కృష్ణుడికి పర్సనల్ సేవ చేసినట్టే. ఓకే, సో మనము భగవంతుణ్ణి ఒక వ్యక్తిగా పూజిస్తే కూడా అది కూడా మనం పర్సనల్ సేవ చేసినట్లే. సో శ్రీకృష్ణ భగవానుడికి ఒక రూపం ఉంది అని భావించడం కూడా పర్సనల్ సేవ చేసినట్టే. భగవంతుడు ఉన్నారు, భగవంతుడు నిరాకారం కాదు, భగవంతుడికి ఆకారం లేదు, లేకపోతే భగవంతుడు ఒక శూన్యము అని అనుకోకపోయినా కానీ భగవంతుడికి పర్సనల్ సేవ చేసినట్టే. ఇలాంటి వాళ్ళందరి యొక్క కోరిక ఏముంటుందంటే కృష్ణుడితో కలిసి ఉండాలి, కృష్ణుడితో ధామంలో ఉండాలి, కృష్ణుడికి సేవ చేసుకోవాలి, కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉండాలి, కృష్ణుడితో మనం ఏదో ఒక రిలేషన్లో ఉండాలి అనేటువంటిది ఇలాంటి వ్యక్తులు కోరుకునేటువంటి గొప్ప ముక్తి. కృష్ణుడు దాన్ని కూడా ఇస్తారు. అయితే ఇప్పుడు కృష్ణుడికి డైరెక్ట్గా సేవ చేసినటువంటి వాళ్ళలో గోపికలు కూడా. ఇప్పుడైతే మనం ఇంతకుముందు పూతన గురించి చూసాం. పోతనైతే తన ధామానికి వెళ్ళిపోయింది, కృష్ణుడి ధామానికి వెళ్ళిపోయింది, అక్కడ కృష్ణుడికి తల్లిగా ఉంది. మరి గోపికల గురించి మాట్లాడుతున్నారు. ఈ గోపికలు కూడా బృందావనంలో ఉన్నప్పుడు గోపికలు కూడా కృష్ణుడితో ఏదో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నారు. కొంతమంది సోదరుడుగా, కొంతమంది పుత్రుడుగా, కొంతమంది కొంతమంది మిత్రుడుగా, కొంతమంది ప్రియుడుగా, కొంతమంది ఒక్కొక్క భావంలో ఉన్నారు. కృష్ణ భక్తిలో ఉన్నటువంటి మాధుర్యమే ఇది. మరి ఏ ఇతర భగవంతుడి యొక్క అవతారాలు లేకపోతే విష్ణువు యొక్క తత్వంతో మనం పూజించినా కానీ ఉండనటువంటి మాధుర్యము కృష్ణ భక్తిలో ఉన్నటువంటిది ఏమిటి అని అంటే, కృష్ణుడితోటి ఎవరికి ఏది ఇష్టమైతే ఏ భావంతో కావాలంటే ఆ భావంతో కొలవచ్చు. అందుకనే కృష్ణ ప్రేమ, మన కృష్ణ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అర్చన భావంతో కూడుకున్నటువంటి అర్చన. ఓకే, కృష్ణుడి అర్చన భావంతో కూడుకున్నటువంటి అర్చన. అదే విష్ణు అర్చన, విష్ణు అర్చన భక్తితో కూడుకున్న అర్చన, భక్తే. కానీ విష్ణు అర్చన విగ్రహారాధన. ఓకే, విగ్రహారాధన దానికి భావము అనేటువంటిది ఇన్ని రకాల భావాలు విష్ణువుతోటి వాళ్ళు ప్రదర్శించలేరు. ఓకే,
సో అందుకనే మనది స్పాంటేనియస్ డివోషనల్ సర్వీస్ అంటారు. అంటే మనము మనము రాగానుగ భక్తి చేస్తాం మనం. ఓకే, మన భక్తి కేవలం కృష్ణ భక్తులు మాత్రమే రాగానుగ భక్తిని చేయగలుగుతారు. ఓకే, అలా కృష్ణ భక్తి భావనలో ఉండడము అనేటువంటిది మనకు వచ్చేటువంటి లాభం గురించి ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు. కైవల్య ముక్తికి మించినటువంటి లాభాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, మన బంధం కృష్ణుడితో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి బంధం. ఆ బంధంతో మనం కనుక కృష్ణుడితోటి కనుక మనం సేవలు చేసినట్లయితే మనము భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత అదే బంధం కంటిన్యూ అవుతుంది. అయితే ఏ బంధంతో ఉండాలి అనేటువంటిది మనకది మనం గురువుని పొందిన తర్వాత, మనం ఆధ్యాత్మికంగా పురోగమించిన తర్వాత, మనలో కల్మషాలు పోయిన తర్వాత కృష్ణుడు మనకు ఆ రివీల్ చేస్తారు, మనకి కృష్ణుడితో ఉన్నటువంటి బంధం ఏమిటి అనేటువంటిది. ఓకే, మనం అనుకోవడం కాదు, నేను కృష్ణుడికి వదినగా ఉండాలి, నేను కృష్ణుడికి బావగా ఉండాలి, నేను కృష్ణుడికి తండ్రిగా ఉండాలి, నేను కృష్ణుడికి కొడుకుగా ఉండాలి. మనకు అనేక రకాల ఇష్టాలు ఉండొచ్చు. ఈ ఇష్టాలకి బహుశా మనకు ఆధ్యాత్మిక లోకంలో మనకి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధంతో ఏమన్నా రిలేషన్ ఉంటే ఉండొచ్చేమో, అది మనకు తెలియదు. ఎందుకు మనకు తెలియదు అని అంటే, మనం ఇంకా ఆధ్యాత్మికంగా పురోగమించలేదు, మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి నిజమైనటువంటి మన బంధం కృష్ణుడితోటి ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలియదు. అది మనకు తెలియాలంటే ముందు మనం గురువును పొందాలి, గురువు యొక్క ఆధ్వర్యంలో భజన క్రియ చెయ్యాలి, తర్వాత మన అనర్ధ నివృత్తి జరగాలి. అనర్ధ నివృత్తి జరిగి నిష్ఠా స్థాయికి వెళ్ళాలి. మనం చేసేటువంటి భక్తి యొక్క సేవలో నిష్ఠ అనేది ఉండాలి. నిష్ఠ అంటే ఏంటి? నిష్ఠ అంటే మనం శ్రద్ధ, మనం మనం చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక సేవ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిత్యం భాగవత సేవయ, 600 అయినా 106 అయినా నిత్యం భాగవత సేవయ ప్రతిరోజు ఆ సమయానికి జరుగుతుంది. ఓకే, ఎన్ని పనులున్నా జరుగుతుంది, ఏమున్నా జరుగుతుంది. వేరే ఏదైనా డివోషనల్ సర్వీస్ ఉంటే తప్ప ఈ ప్రోగ్రామ్ 8 నుంచి 9 వరకు ఆగదు. ఇది నిష్ఠ. ఓకే, అదే ఈరోజు వద్దులేండి క్లాసు, మనము నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ రేపు చెప్పుకుందాంలేండి అన్నాం అనుకోండి, మనం చేసే సేవలో నిష్ఠ లేనట్టు, కన్సిస్టెన్సీ లేకపోవడం. ఒకరోజు చేస్తాము, ఒకరోజు చెయ్యము, కుదిరిన రోజు చేస్తాము, కుదరని రోజు చెయ్యము. ఇలా ఉంటే అది నిష్ఠ స్థాయికి వెళ్ళినట్టు కాదు. ఎప్పుడైతే మనం ఆ నిష్ఠ స్థాయిని దాటిపోతామో, ఇప్పుడు మనకి భగవంతుడితో మనకు ఉన్నటువంటి బంధం ఏమిటి అనేటువంటిది మనకి కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ బంధంలో మనము భగవంతుడి యొక్క భావస్థితికి వెళ్తాం. భగవంతుడితో భావస్థితికి వెళ్ళడానికి ఏ బంధము లేకుండా భావస్థితి రాదు కదండి. ఎవరైనా వస్తుందా? ఏ బంధము లేకపోతే భావం వస్తుందా ఎవరి మీద? ఎవరి మీద మనకి భావం రాదు. కానీ ఆ బంధాన్ని రియలైజ్ అవ్వాలి కదా, ఆ బంధాన్ని మనం ఫీల్ అవ్వాలి కదా, ఆ బంధం మనకేంటో తెలియాలి కదా. తెలియాలంటే సేవ చేయాలి, తెలియాలంటే మనము ఈ ప్రాసెస్లో పైకి రావాలి. భక్తి అనేటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఇచ్చారో మనకి, శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్ధ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ, ఈ ఈ స్థాయిల్లోకి రావాలి మనం. ఓకే, మనం ఎక్కడున్నాము అంటే మనం చెప్పలేము ఇప్పుడు. ఓకే, కొంతమంది నిష్ఠా స్థాయిలో ఉండొచ్చు, అలా అని అనర్ధాలన్నీ నివృత్తి అయిపోయా అంటే అవ్వలేదు. అంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వస్తుందని కూడా కాదు, అన్ని ప్యారలల్గా కూడా జరగచ్చు. ఎలా అంటే నిష్ఠగా మనం రోజు చేస్తాం కానీ అనర్ధాలన్నీ నివృత్తి అయ్యాయా? అవ్వలేదు. అనర్థ నివృత్తి జరుగుతూనే ఉంటుంది కానీ సాధనలో మాత్రం నిష్ట వస్తుంది. అనర్థ నివృత్తి పూర్తిగా అవ్వకపోయినా సాధనలో మాత్రం నిష్ట రావచ్చు. ఓకే, అంటే ఆ నిష్ట అలా కంటిన్యూ అయింది అనుకోండి, అనర్థాలు ఇంకా కొంచెం నివృత్తి అవుతూ ముందుకెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే అనర్థాలు పూర్తిగా నివృత్తి అయిపోయాయి అప్పుడు మనము నెక్స్ట్ స్థాయికి వెళ్తాం. ఓకే, సో ఈ విధంగా మనము మన యొక్క బంధాన్ని మనము పునఃస్థాపించుకోవాలి, మన కృష్ణుడితో ఉన్నటువంటి బంధాన్ని పునఃస్థాపించుకోవాలి. ఇప్పుడు వృందావనంలో ఉన్నటువంటి గోపికలను చూశారనుకోండి, గోపికలు అందరూ కూడా కృష్ణుడి కేంద్రంగానే పనిచేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త కోసం ఏదైనా పెట్టాలన్నా కానీ, ఏదైనా తయారు చేయాలన్నా కానీ అది కృష్ణుడికి పెట్టేవాళ్ళు. ఓకే, కృష్ణుడు తిన్న తర్వాతనే వాళ్ళు తినేవాళ్ళు. భర్త కూడా అడుగుతారు, కృష్ణుడికి పెట్టావా, కృష్ణుడు తిన్నాడా, కృష్ణుడికి నచ్చిందా, కృష్ణుడు ఏమన్నాడు. ఒకవేళ కృష్ణుడికి నచ్చలేదు అనుకోండి, నాకు పెట్టకంట. అంటే ఈ యొక్క బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కృష్ణుడు నచ్చితేనే తింటారు, కృష్ణుడు తింటేనే తింటారు. బృందావనంలో ఉన్నటువంటి గోపలు కూడా కృష్ణుడు నచ్చితేనే తింటారు, కృష్ణుడు తింటేనే తింటారు.
అంటే కృష్ణ ప్రసాదాన్ని తింటున్నారు వాళ్ళు రోజు, రోజు కృష్ణ ప్రసాదాన్ని తింటున్నారు. కృష్ణుడితోటే ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. కృష్ణుడు కేంద్రంగా వాళ్ళ కర్మలన్నీ ఉన్నాయి. కృష్ణుడే వాళ్ళకి ప్రైమరీ రిలేషన్షిప్. అందుకనే వీళ్ళందరూ కూడా ఏ ఏ రిలేషన్తో కృష్ణుడితో ఉన్నారు, తండ్రిగా, కొడుకుగా, స్నేహితుడుగా, ప్రియుడుగా, భర్తగా, ఏ ఏ రిలేషన్లో కృష్ణుడితో ఆ బంధాన్ని కలిగి ఉన్నారో గోలోకానికి వెళ్ళిన తర్వాత కూడా శ్రీకృష్ణుడితో అదే బంధంలో వాళ్ళు, అదే బంధంలో వాళ్ళు సర్వీస్ చేశారు కృష్ణుడు. ఓకే, సో అది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ 41 గౌరీమాత కటధూమస్య సౌరభ్యం అవఘ్రాయ వ్రజ వ్రజౌకస కటధూమస్య సౌరభ్యం అవఘ్రాయ వ్రజౌకస కిమిదం కుత ఏవేతి వదంతో వ్రజమాయయో కిమిదం కుత ఏవేతి వదంతో వ్రజమాయయుః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. కాలుతున్న పోతన దేహము నుండి బయలువెళ్ళడి సుగంధ భరితముగు పొగను ఆగ్రాణించి దూరమున ఉన్నట్టు వ్రజవాసులు ఆశ్చర్యచకితులైరి. ఈ సుగంధము ఎచ్చటి నుండి వచ్చుచున్నది అని పలుకుచూ వారు రాక్షసి దేహము దగ్ధమవుచున్నట్టి స్థానమునకు వచ్చిరి. భాష్యము: అగ్ని నుండి బయల్వెడి పొగ యొక్క వాసన అనుకూలముగా ఉండదు. అందువలన అట్టి అద్భుతమగు సౌరభమును ఆగ్రాణించిన వారి ప్రజవాసులు ఆశ్చర్యచకితులైరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఎప్పుడైతే ఈ నందుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇతర గోపాలు వాళ్ళందరూ కలిసి ఎప్పుడైతే ఈ పోతన యొక్క శరీరాన్ని దగ్ధం చేస్తున్నారో అప్పుడు ఆమె శరీరం నుంచి వస్తున్నటువంటి సుగంధం మొత్తం కూడా వ్రజవాసులందరికీ కూడా తెలిసిపోయింది. సో వ్రజవాసులందరూ కూడా ఏమిటి ఈ సుగంధం ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఎక్కడైతే వీళ్ళు దగ్ధం చేస్తున్నారో ఆ ప్రదేశానికి అందరూ కూడా చూడడానికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 42 శ్లోకం శేషరత్న మాత్రం తే తత్ర వర్ణితం గోపై పూతనాగమనాదికం తే తత్ర వర్ణితం గోపై పూతనాగమనాదికం కృత్వా తన్నిధనం స్వస్తి శిశోశ్చాసం సువిస్మిత కృత్వా తన్నిధనం స్వస్తి శిశోచ్ఛాసం సువిస్మితాః. దూరము నుండి వచ్చిన వజ్రవాసులు పోతన వచ్చిన వృత్తాంతమును పిదప అది కృష్ణుడిచే వధించబడుటను విని ఆశ్చర్యచకితులైరి. పోతన వదానడి అద్భుతమైన కార్యము చేసినందులకు వారు బాలుని దీవించిరి. ఈ సంఘటనను ముందే ఊహించినట్టు వసుదేవుడు ఏడ నందుడు కృతజ్ఞాత బద్ధుడు అయ్యను. వసుదేవుడు ఎంతో మహనీయుడని తలచు అతడు ధన్యవాదములు తెలుపుకునెను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరం. సో బ్రజవాసులు ఎవరైతే కృష్ణుడు పోతున్న చంపడం చూశారో వాళ్ళందరూ కూడా అంటే కృష్ణుడు ఫ్రెండ్స్. సో యాక్చువల్గా అయితే అప్పుడే పుట్టిన రోజుల బాలుడు అయినా సరే బాలుడు చంపడము అనేటువంటి విషయాన్ని కొంతమంది గమనించారు. అది గమనించి పూతన వధ అనేటువంటి మొత్తం స్టోరీని వాళ్ళలో వాళ్ళు చర్చించడం మొదలుపెట్టేశారు. ఓకే, సో ఏ విధంగా పూతన వచ్చింది, ఏ విధంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది, ఏ విధంగా కృష్ణుడు ఆమెను చంపాడు, ఇదంతా కూడా చెప్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడిని దీవిస్తూ ఉన్నారు. ఓకే, వసుదేవుడు ఎంతో మహనీయుడని తలుచుచు అతడు ధన్యవాదములను కూడా తెలిపెను. ఎందుకు వసుదేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు? ఎందుకంటే వసుదేవుడు ముందుగానే హింట్ ఇచ్చాడు కాబట్టి చాలా గొప్పవాడు అని. ఓకే, నెక్స్ట్ 43 రాధారాణి మాత నందః స్వపుత్ర మాధాయ ప్రేత్యాగతం ఉదారదీః. నందః స్వపుత్ర మాధాయ ప్రేత్యాగతం ఉదారదీః. మూర్ధన్యుపాఘ్రూయ మూర్ధన్యుపాఘ్రాయ పరమాం మూధం లేభే కురుద్వః. మూర్ధాన్యు ప్రాఘ్రాయ పరమాం మూధం లేభే కురుద్వః. కురుశ్రేష్ఠ పరీక్షిణ్ మహారాజా, ఉదారుడు సరళ స్వభావం కలిగిన వాడగు నందుడు తన పుత్రుడగు శ్రీకృష్ణుడు మృత్యుముఖం నుండి తిరిగి వచ్చినాడన్నట్లు వెంటనే ఒడిలోనికి తీసుకొని అతని శిరమును మూర్కుని దివ్యానందమును అనుభవించను. ప్రభుపాద గారి భాష్యం:
తన ఇంటిలోని వారు కూతురును ఎట్లు ఇంటిలోకి రానిచ్చిరోనందు నాకు అర్థం కాలేదు. పరిస్థితి యొక్క గాంభీర్యతను అతను ఊహింపజాలకపోయింది. శ్రీకృష్ణుడు కూతురును సంహరింపబోరినని అతని లీలలు మాయా యోగమాయా ద్వారా నిర్వహింపబడినని నందుడు ఎరగకుండెను. ఎవరో ఇంటిలోనికి ప్రవేశించి కల్లోలను సృష్టించరని మాత్రమే అతను తలంచాడు. అది అతని సరళ స్వభావం. హరే కృష్ణ. ఓకే, సో కృష్ణుడు ఆయన దగ్గర తీసుకున్నారు మన తండ్రి. ఎప్పుడైనా సరే మృత్యుముఖంలో నుంచి బయటపడ్డటువంటి పుత్రుని చూసినటువంటి తండ్రి ఎలా రియాక్ట్ అవుతారు? అప్పుడే మృత్యుముఖంలో నుంచి బయటపడ్డాడు పుత్రుడు, వెంటనే తండ్రి వచ్చాడు, వెంటనే ఏం చేస్తాడు, దగ్గర తీసుకుంటాడు, ప్రేమని వ్యక్తం చేస్తాడు కదండి. సో అదే చేస్తున్నారు నందుడు కూడా. నందుడు కూడా తన పుత్రుణ్ణి దగ్గరికి తీసుకున్నారు, కానీ పుత్రుడు అంత గొప్పవాడు, పోతన్న చంపగలడు, పోతన్న చంపడం కోసమే ఈ మాయను ఏర్పాటు చేశారు. ఈ మాయ వల్లనే ఈ యొక్క పూతన ఒక సాధారణమైనటువంటి స్త్రీ, అందమైనటువంటి స్త్రీ రూపంలోకి మారి కృష్ణుడి దగ్గరికి వచ్చినా కానీ యశోదకి రోహిణికి అర్థం కాలేదని ఇవన్నీ నందుడికి తెలియదు. యాక్చువల్గా అయితే కృష్ణుడు ఏర్పాటు చేశారు ఇదంతా. యాక్చువల్గా అయితే కృష్ణుడే చెప్పారు ఇదంతే. కృష్ణుడే మాయను ఏర్పాటు చేసి ఈ మాయ వల్ల పూతన వచ్చినటువంటి విషయాన్ని యశోదకి రోహిణికి అర్థం కాకుండా చేసేసారు. ఓకే, కానీ ఈ విషయాలన్నీ నందుకేం తెలీదు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా యోగమాయ ప్రభావం వల్ల జరిగింది అని అనుకోకుండగా ఆయన తన పుత్రుడు మృత్యుముఖం నుంచి బయటపడ్డారు అని చెప్పేసి సరళ స్వభావంతో ఆయన మీద ప్రేమను వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 44 ప్రభుజీ చదవమంటారా? ఏతత్ పూత నామోక్షం కృష్ణస్యార్భకమద్భుతం. ప్రభుజీ చదవమంటారా? చూడండి, ఏతత్ పూత నామోక్షం కృష్ణస్యార్చకమద్భుతం. ఏతత్ పూత నామోక్షం కృష్ణస్యార్భకమద్భుతం. ఏతత్ పూత నామోక్షం కృష్ణస్యార్భకమద్భుతం. శృణుయాత్ శ్రద్ధయా మర్త్యో గోవిందే లభతే రతిం. శృణుయాత్ శ్రద్ధయా మర్త్యో గోవిందే లభతే రతిం. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు పూతనను సంహరించిన వృత్తాంతమును భక్తి శ్రద్ధలతో విని అట్టి బాల్యలీలా శ్రవణమును నియుక్తుడగు వాడు ఆదిపురుషుడగు గోవిందని ఎడ నిక్కముగా అనురక్తిని పొందగలడు. భాష్యము. మహారాక్షసి బాలుని వధించుటకు యత్నించినను తానే వధించబడిన ఈ సంఘటన నిక్కముగా పరమాద్భుతమైనది. అందువలన ఈ శ్లోకమునందు అద్భుతం అను పదప్రయోగము జరిగినది. శ్రీకృష్ణుడి గురించిన అద్భుతమైన కథలు ఎన్నయ్యో కలవు. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథములో వర్ణితమైనట్టి ఆ కథలను పఠించుట ద్వారా వినుట ద్వారా మనుజుడు ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని పొంది ఆదిపురుషుడకు గోవిందుని ఎడ అనురక్తిని భక్తిని క్రమముగా వృద్ధి కావించుకొనగలడు. శ్రీమద్ భాగవతము నందలి పూతన సంహారము అను దశమస్కంధములోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు పూతన సంహరించినటువంటి వృత్తాంతం భక్తి శ్రద్ధలతో ఎవరైతే విన్నారో, బాల్యలీల యొక్క శ్రవణంలో ఎవరైతే విన్నారో పూర్తిగా, ఆదిపురుషుడు గోవిందుని ఏడ నిక్కముగా అనురక్తిని పొందగలరు. కృష్ణ ప్రేమే కదండి మనందరికీ కావాల్సింది. భాగవతం చదవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భాగవతంలో కృష్ణ ప్రేమని రాకుండా ఉండదు. భాగవతం విన్న తర్వాత మనం చూస్తే స్టార్టింగ్ లోనే కలిపురుషుడు గురించి, మొదటి స్కంధంలోనే కలిపురుషుడు గురించి చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. అంటే సూత గోస్వామి సౌనకాది ఋషులకి కలిపురుషుడు గురించి చెప్తున్నారు. ఎందుకు? పరీక్షణ్ మహారాజు కలిపురుషుడిని ఏ విధంగా ఎదుర్కొన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. కలిపురుషుడు ఒక శూద్రుడు, శూద్రుడు గురించి వినాలి అని ఎందుకు అనుకున్నారు వీళ్ళందరూ? శూద్రుడు గురించి వినాలి అని సౌనకాది ఋషులు అందరూ కూడా ఎందుకు అనుకున్నారు? ఎందుకు అనుకున్నారంటే ఎవరైతే కృష్ణుడితో సంబంధం ఉంటుందో వాళ్ళ గురించి వినాలి అని అనుకున్నారు. ఒకవేళ కృష్ణ సంబంధం లేని ఏ కథ అయినా సరే మీరు చెప్పాలంటే మాకు వద్దు, కానీ కృష్ణ సంబంధంలో ఉన్నటువంటి ప్రతి కథని మాకు వివరించండి, ప్రతి విషయాన్ని మాకు వివరించండి అని సూత గోస్వామి సౌనకాదమునులు అడిగారు. భాగవతం అంతా కూడా కృష్ణుడితోనే నిండిపోయి ఉంది. ఓకే, అందుకని శ్రీమద్ భాగవతం కృష్ణుడి యొక్క గ్రంథావతారం అని అంటాం. ఓకే, ప్రత్యేకించి కృష్ణుడి యొక్క బాల్యలీల గురించి వస్తే, కృష్ణుడి యొక్క బాల్యలీలలో విన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గోవిందుడి యొక్క ప్రేమని తప్పకుండా పొందుతారు, శ్రీకృష్ణుడి ప్రేమని తప్పకుండా పొందుతారు, ఆయన అనురక్తి అనేటువంటిది తప్పకుండా పొందుతారు. ఇది ఫలశ్రుతి. ఓకే,
ఫలశ్రుతి కోసం భాగవతం ఎవరైనా ఉంటారా? ఫలశ్రుతి, భౌతికమైన ఫలశ్రుతులు కూడా అక్కడక్కడ చెప్తూ ఉంటారు. మీరు ఈ కథ విన్నారు, మీకు ఈ లాభం వస్తుంది, మీరు ఆ కథ విన్నారు, ఆ లాభం వస్తుంది అని మనకి చాలా చెప్తూ ఉంటారు ఫలశ్రుతులు. కానీ ఈ ఫలశ్రుతులన్నీ వినేది భక్తుడు కోసం, భక్తుడు కోసం కాదు ఫలశ్రుతులు చెప్పబడింది ఇందులో. భక్తుడికి ఫలశ్రుతులు ఏం అవసరం లేదు, భక్తుడికే కృష్ణ ప్రేమే కావాలి. అలాంటి కృష్ణ ప్రేమ కృష్ణుడి యొక్క బాల్య లీలలు విన్నటువంటి వాళ్ళకి వస్తుంది అని ఇక్కడ మనకి తెలియజేస్తారు. సో కృష్ణుడు పుట్టిన తర్వాత, ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటి లీలను మనం ఈరోజు చూసాం, ఓకే, పూతన సంహారం. సో జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత, ఓకే, తత్వంతో అంటే సత్యంతో పూర్తిగా మనం గనక కృష్ణుడి యొక్క జన్మ గురించి, కృష్ణుడి యొక్క లీలల గురించి గనక మనం అర్థం చేసుకుంటే ఏమవుతుంది, త్యక్వా దేహం పునర్జన్మ నైతి మాపేతి సో అర్జున. సో ఈ శరీరాన్ని వదిలిన తర్వాత తిరిగి మళ్ళీ మనము శరీరాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు. సో ఏ విధంగా అయితే కృష్ణుడికి సేవ చేసినటువంటి గోపికలకి తిరిగి మళ్ళీ శరీరం రావాల్సిన అవసరం లేదో, ఆ విధంగా కృష్ణుడి యొక్క కథని శ్రవణం చేసినటువంటి మనందరికీ కూడా తిరిగి భౌతిక శరీరానికి రావాల్సినటువంటి అవసరం ఉండదు. అంత శరీరమే ఆధ్యాత్మికం అయిపోతుంది, కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది, కృష్ణ లోకానికి మనం అందరం కూడా వెళ్ళగలుగుతాం. సో ఇది పూతన సంహారం అనేటువంటి ఈ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తున్నాము, 6వ అధ్యాయం. ఇక 7వ అధ్యాయము తృణావర్త సంహారం. తృణావర్తుడు అనేటువంటి ఇంకొక అసురుడు, పూతన మరణించిన తర్వాత కంసుడు తృణావర్తుడిని పంపించడం అనేటువంటిది జరిగింది. సో ఏ విధంగా తృణావర్తుడిని చంపాడు అనేటువంటి విషయం మనకి 7వ అధ్యాయంలో వివరింపబడింది. సో ముందుగా మనం తృణావర్త సంహారము అనేటువంటి ఈ అధ్యాయంలో ఒక్కసారి సమ్మరి చదువుకుందాం. ఎవరు చదువుతారు? మాతాజీ, సునీత మాతాజీ మీరు చదవండి. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. సునీత మాతాజీ చదవండి. తృణావర్త సంహారం. ఈ అధ్యాయం నందు శకటభంజనము తృణావర్త వద్ద నోటియందు విశ్వమును చూడటను శ్రీకృష్ణ లీలలు వర్ణించబడినవి. శ్రీకృష్ణుని బాల్య లీలను వినటకు పరీక్షిత్ మహారాజు పరమోత్సాహమును కలిగి ఉండటని గాంచినంతటా సుఖదేవ గోస్వామి నిగుల మొదమంది పలుకసాగి 3 నెలల వయస్సులో శ్రీకృష్ణుడు ఒత్తిగిలినప్పుడు ప్రాగుటకు ముందు యశోద తన పుత్రుని క్షేమము కొరకు మిత్రురాండ్రతో కలిసి ఉత్సవమును నిర్వహించారు. సాధారణంగా అతి ఉత్సవము చిన్నపిల్లలను కలిగిన స్త్రీలతో కలిసి నిర్వహించబడును. కృష్ణునికి నిద్ర వచ్చుటని గాంచిన యశోద ఇతర కార్యముల కారణంగా అతని ఇంటిలో ఉన్న ఒక శకటము క్రింద పరుండబెట్టి ఉత్సవ కార్యములలో నిమగ్నురాలయ్యింది. శకటము క్రిందనున్న ఒక ఉయ్యాలలో ఆమె తన పుత్రుని పరుండబెట్టింది. నిద్రించుచున్న కృష్ణుడు హఠాత్తుగా మేల్కొని బాల్యోచితముగా 2 కాళ్ళను చకచకా త్రిప్పసాగాడు. కాలుని పాదతాడనకు శకటము పెద్ద శబ్దముతో విధ్వంసమయ్యింది. శకటము పైన ఉన్న వస్తువులన్నీ చల్లా చెదరయ్యాడు. దాని చెంతని ఆడుకొనిచున్న బాలుడు శకటము విరిగినదనని విషయమును వెంటనే యశోదకు తెలియజేయగా ఇతర గోపికలతో కలిసి ఆమె హడావిడిగా అతడికి వచ్చను. వెంటనే ఆమె శ్రీకృష్ణుని వడిలోనికి తీసుకుని స్తన్యమునిచ్చాను. తర్వాత బ్రాహ్మణుల సహాయంతో పలు వేద కర్మలు నిర్వహింపబడింది. బాలుని నిజతత్వము ఎరుగని వారే వేద పండితులు అతనికి ఆశీస్సులను నొసిగిరి. ఒకరోజు యశోద తన వడిలో పుత్రుని పరుండ పెట్టుకుని ఉండగా హఠాత్తుగా అతడు విశ్వముతో సమానంగా బరువెక్కెను. దానికి మిగుల విస్మితయ్యి ఆమె బాలుని క్రిందకు దింపగా కంసానుయాయులలో ఒకడైన తృణావర్తుడు సుడిగాలి రూపమున అతడికి అరుదేంచి అతనిని ఎత్తుకుని పోయాను. గోపులం అంతయు ధూళితో నిండినందున బాలుడు ఎచ్చట ఉన్నాడు, ఎవ్వరూ గాంచలేకపోయి బాలకృష్ణుడు సుడిగాలిలో చిక్కుకునేందుకు గోపికలు తల్లడిల్లి. కాని ఆకాశమునందు అసురుడు బాలుని వలన అధిక భారయుతుడై ఎక్కువ దూరం అతనిని తీసుకుని పోజాలకపోయి బాలుడు గట్టిగా పట్టుకుని నందున అతనిని క్రింద పడవేయట కూడా అసురునకు సాధ్యపడలేదు. అందువలన తృణావర్తుడు ఆకాశము నుండి నేలపై పడి మరణించాడు. బాలకృష్ణుడు అసురుని మెడను 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఉండెను. అసురుడు నేలబడగా గోపికలు వెంటనే శ్రీకృష్ణుని తీసుకుని యశోద బడికి చేర్చింది. ఆమె ఆశ్చర్యచకితురాలయ్యింది. అయినను యోగమాయ ప్రభావం వల్ల కృష్ణుడెవరు, నిజమునకు జరిగినదేమిటి అన్న విషయములు ఎవరూ ఎరగజాలకపోయింది. పైగా అంతటి ఉపద్రవము నుండి బయటపడినందుకు శిశువు యొక్క భాగ్యమును ఎల్లరూ ప్రశంసింపసాగింది. నందమహారాజు వసుదేవుడు చెప్పిన అద్భుతమగు భవిష్యద్వాణిని తలుచుకొని అతనిని మహాయోగి అనొచ్చు కొనియాడారు. తదనంతరము మరొకప్పుడు యశోద బడిలోనున్న బాలకృష్ణుడు ఆవులించగా అతని నోటిలో ఆమెకు సమస్త విశ్వము కనపడింది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు.
హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో సమ్మరి చూసాము, డీటెయిల్డ్ గా మనము ఒకటో శ్లోకం నుంచి చూద్దాము. సో రేపటి నుంచి చదువుకుందాము, 7వ అధ్యాయం మనము రేపటి నుంచి మొదలు పెడదాము. థ్యాంక్ యూ వెరీ మచ్ వంచా కల్పతరు భ్యశ్చ కృపా సింధు భేయవచ పుత్రానామ్ వైష్ణవేభ్యో నమః. ఓకే, సో ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే క్విక్ గా తీసుకుందాం మాతాజీ, 2 నిమిషాలు, తర్వాత మనము సెషన్ ముగిద్దాం. ప్రభుజీ ఒక చిన్న డౌట్. ప్రభుజీ ఇందాక మీరు అనర్థ నివృత్తి, మామూలు శుద్ధ భక్తులకైతే అనర్థ నివృత్తి జరిగిద్దా అంతేనా, లేకపోతే గురువు పొందిన వాళ్ళకి అనర్థ నివృత్తి జరిగిద్దా? అనర్థ నివృత్తి అనేటువంటిది గురువును పొందిన తర్వాత పొందాలి, కృష్ణ భక్తిలో జరగాలది. ఓకే, కృష్ణ భక్తి లేకుండా గురువును పొందకుండా అనర్థాలు లేవు అని చెప్పడం కూడా కష్టం. ఓకే, సో అనర్థాలు అనేటువంటివి ఉంటాయి. ఇంకొకటి చిన్న డౌట్, ఇందాక మీరు లాస్ట్ మనం చేసే లాస్ట్ కర్మ కృష్ణుడు అవ్వాలి అని అన్నారు కదా, అది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఎప్పుడు చావాలి నాకు అర్థం కాదు. అందుకని కృష్ణ నామ స్మరణ కూడా లాస్ట్ కర్మ కృష్ణుడే అవుతారు కదా, కృష్ణుడు సేవ. ఓకే ఓకే, అంటే సేవ అంటే నేను ఆ సేవలో ఉన్నాను అనుకున్నా. మీరు చేసే స్మరణం, మీరు చేసే కీర్తనం, మీరు చేసేటువంటి శ్రవణం కూడా కృష్ణ సేవే. థ్యాంక్ యూ ప్రొఫెసర్. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాతాజీ.